ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ వెళ్ళిపోవాలనేటువంటి ఉత్సాహం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రైతులకు ఇచ్చినటువంటి చట్టబద్ధమైన అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ రాజధాని నిర్మించకుండా వేరే చోటుకు వెళ్ళిపోవడం పైన కోర్టులో కేసులు వేయడంతో విశాఖ వెళ్లే పని వాయిదా పడుతూ వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం విశాఖకి ఇప్పటి నుంచే కొన్ని కొత్త హంగులను ఏర్పాటు చేసుకుంటుంది. ఇందులో భాగంగా కాపులపాడు ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల్లో ఒక విఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి భూమి పూజ కూడా సైలెంట్గా జరిగిపోయిందని 10 రోజుల కిందట మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. వీటినే ఖండించిన వాటి కూడా లేకపోలేదు. అయితే దీనిపై ఇప్పుడు కొత్త వివాదం రాజేసుకుంది. విశాఖలో మొదటి భవనానికే వ్యతిరేకత వస్తూ ఉండడంతో ఇది మరో తలనొప్పిగా మారింది. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ విషయంపైన కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వం కాపులప్పడు ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తోందని, కానీ అది తొట్లకొండ బౌద్ధారామం ఉన్న ప్రాంతం అని, ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రదేశం అని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. తొట్లకొండని ఇప్పుడు 1978లో ఒక పెద్ద చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తింపు వచ్చిందని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ప్రదేశాన్ని బఫర్ జోన్గా గుర్తిస్తూ 300 మీటర్ల దూరంలో రక్షిత ప్రాంతంగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రానికి రాసినటువంటి లేఖలో రఘురామ కృష్ణరాజు వివరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అంశాన్ని లేవనెత్తడంతో ఇది మరింత వివాదాస్పదం అవుతుంది. ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్లు కడుతుందని, వెంటనే దాన్ని ఆపేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సాంస్కృతిక శాఖకు రాసిన లేఖలో రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఇక మరోపక్క ఈ విషయంపై బౌద్ధ సంఘాలు కూడా ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. తోట్లకొండకు చెందినటువంటి 3,300 ఎకరాలు ప్రొటెక్టెడ్ ఏరియాగా నోటిఫై చేసి ఉందని, ఇక ఇప్పుడు 30 ఎకరాల్లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ కడుతుందని దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు వాపోతున్నారు. గతంలో ఇక్కడ ఈ భూమి ఫిలిం క్లబ్కి కేటాయిస్తే తాము చంద్రబాబు వద్ద ఈ విషయాన్ని గురించి చెప్తే ఆయన వెనక్కి తీసుకున్నారని, అలాగే వైఎస్ఆర్ కూడా నేవీకి ఇక్కడ భూమి ఇస్తే తాము చెప్తే ఆయన వెనక్కి తీసుకున్నారని బౌద్ధ సంఘాలు అంటున్నాయి. ఇక్కడ ప్రభుత్వమే కంచె చేను మేస్తే అన్న చందాన తయారైందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వారు కట్టేది వేరే ప్రాంతంలో అని కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వం మీద యొక్క నిర్ణయం, దీనికి సంబంధించినటువంటి వివాదం గురించి ముందుకు తీసుకెళ్లాలి. అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ భూమికి ఇక్కడ గెస్ట్ హౌస్ స్థలానికి సంబంధం లేదన్నారు. దానికి దీనికి 1 కిలోమీటర్ దూరం ఉందని చెప్తున్నారు.